చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వికారాబాద్ లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాలే గాయత్రి లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంచుల రమేష్ విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గత ఏడాది రంజిత్ రెడ్డి సొంత నిధులతో మోటార్ సైకిల్ లబ్ధి పొందిన వికలాంగులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంచుల రమేష్ మాలే గాయత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ రంజిత్ రెడ్డి సేవలు మరవలేనివని నిత్యం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి తన ధ్యేయంగా ముందుకెళ్తున్నారని అన్నారు. ప్రజల మంచి కోరే డాక్టర్ రంజిత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్ చంద్ర నాయక్, తెరాస నాయకులు మాలే లక్ష్మణ్ గుప్తా, దీపు, అఖిల్, తేజ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పేరు శంకరయ్య. ఇక్కడ ప్రత్యేకంగా మన ఎంపీ సార్ పుట్టినరోజు ఈరోజు కాబట్టి అనంతగిరి గుట్ట దగ్గర మన మున్సిపల్ చైర్మన్ సార్ అందరూ ఆ విధంగా మేము ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆయన బర్త్డే పోయిన సంవత్సరం ఇచ్చి రేపు బర్త్డే అయితే 1 ఇయర్ అవుతుంది కరెక్ట్ ఈ రోజు. అందుకే ప్రత్యేకంగా ఇట్లా బర్త్డే చేయాలి మన సార్ గారి మాకు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చినాం. చాలా సంతోషం. ఇంతవరకు చూసినట్లయితే ఇక్కడ ఏ ఎంపీ గారు కానీ ఎవరు కానీ మాకు ఎప్పుడు అందరి దగ్గరికి తిరిగినాం కానీ ఎవ్వరు కూడా రెస్పాన్స్ కాలేదు మాకు బండి ఇస్తామని. కానీ ప్రత్యేకంగా ఎంపీ గారు కాకి ధన్యవాదాలు. మాకు బండి ఇచ్చింది మంచిగా మా కార్యక్రమాలన్నీ మంచిగా కొనసాగుతున్నాయి. ఆయనకు ప్రత్యేకంగా రుణపడి ఉంటాము. సార్ ఎప్పుడు పిల్లవేళ్ళ సదవకాశాలను ఉపయోగించుకొని మంచి ఇంకా పై స్థాయికి ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం. మా వికలాంగుల తరఫున నుండి మంచిగా ఇంకా బాగోవాలి, ఇంకా అందరికీ బాగా సేవ చేయాలి అని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాది వికారాబాద్. నా పేరు ఏ గణేష్. సామాజిక వికలాంగ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు తోచిన విధంగా నేను చేస్తుంటాను. మాకు ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలలో నేను నాకు తెలిసి వచ్చిన ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సహసహకారాలు అందరి ఎంపీ నిధులతో అందుకోలేను. కానీ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొంత నిధులతో ఒక ఎంపీ గారు ఒక నడవలేని వికలాంగులకు కూడంగా నడిపించాలనే ఉద్దేశం. ఆ నిధులతో మా వికలాంగులందరికీ